బలమైన కోరిక. అలాగే ప్రజలు ఓట్లు చీల్చి ఎవరికి ఇబ్బందులు పెట్టకూడదనే అదే ఒక కోరిక నాకు చాలా బలంగా ఉండేది. అది ఈ రకంగా నెరవేరినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు వైఎస్ఆర్సీపీ మీద కానీ ఇంకెవరి మీద కానీ నాకు వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద శత్రుత్వం లేదు. నాకు బాధ కలిగిన విధానం ఏంటంటే గత 10 సంవత్సరాలుగా వాళ్ళు దోచేసిన విధానం నన్ను చాలా బాధ పెట్టింది. నాలాగైనా అంత అనేక మంది కోట్లాది మందిని బాధ పెట్టింది. ఈరోజున ఈ విజయం తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ విజయాన్ని నేను ఎలా చూస్తున్నానంటే, కొంతకాలం అవినీతి చేసేసి దోపిడీ చేసేసి వాళ్ళు గెలిస్తే జనం మనకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతుంది. అలా నమ్మకం పోకుండా తెలుగుదేశం పార్టీని కానీ భారతీయ జనతా పార్టీని కానీ దేశం మొత్తం మీద అలాగే 2 రాష్ట్రాల్లోనూ ఇక్కడ తెలంగాణలో ముఖ్యమైన ప్రతిపక్షంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్లో మన అధికారం చేపట్టే విధంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఈ విజయం నాకెంతో ఆనందం కలుగజేస్తుంది. కానీ ముఖ్య కారణం దోపిడీ చేసేవాళ్ళు, ప్రజా జీవితాన్ని ధ్వంసం చేసేవాళ్ళు, ప్రజలు వాళ్ళని ఆదరించడం అనేది ఎన్నికల ద్వారా ప్రూవ్ చేశారు. దానికి ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు హృదయపూర్వకంగా నేను కృతజ్ఞత చెప్తాను. అలాగే తెలంగాణలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించినందుకు నేను మనస్ఫూర్తిగా చంద్రశేఖరరావు గారికి వాళ్ళకి నా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుతున్నాను. అలాగే మోడీ గారికి, ఎందుకంటే ముందు నుంచి నేను మోడీ గారిని ప్రత్యేకంగా చూశాను. నేను గతంలో నేను గుజరాత్కి వెళ్ళినప్పుడు కానీ వెళ్ళి చూస్తున్నప్పుడు కానీ నాకు ఆయన పరిపాలన దక్షత నాకు బాగా నచ్చింది. దేశానికి చాలా బలమైన నాయకుడు కావాలని నేను పదే పదే నేను కోరుకుంటూ వచ్చాను. 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు కానీ వాళ్ళ హైకమాండ్ కానీ, కాంగ్రెస్ హైకమాండ్ కానీ ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం ఇక్కడ దోపిడీ జరుగుతున్నప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఒకలా ప్రవర్తించారు, వాళ్ళకి అనుకూలంగా లేనప్పుడు ఇంకోలా ప్రవర్తించారు. అంటే వాళ్ళు దోపిడీ చేసి వాళ్ళకి ఇబ్బంది కలిగించినంత వరకు వాళ్ళు ప్రవర్తిస్తే వాళ్ళకి ఓకే. అలాగే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే మటుకు వాళ్ళు ఏదైనా చేస్తారు. ఇలాంటి ద్వంద్వ విధానం ఈరోజు కాంగ్రెస్ అనేది నామరూపం లేకుండా పోయిందనేది చూపించింది. అందుకే ప్రజలు మొత్తం మోడీ గారికి ఇంత పట్టం కట్టారు. నాకు ముఖ్యంగా నచ్చేది ఈరోజు నాకు ప్రత్యేక నేను ఎందుకు ముందుకు వచ్చానంటే, ఈ ఎలక్షన్స్కి ప్రజల తరఫున పోరాడాలంటే అవినీతి దోపిడీ విధానంతో పెరిగిపోయిన నాయకులు ముఖ్యమంత్రులు అయితే ఆల్రెడీ ఒకసారి దోచేశారు, దోపిడీలు చేశారు, రాష్ట్రం 2 ముక్కలుగా చీలిపోవడం చాలా మూల కారణమైంది. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కానీ మళ్ళీ ఇంకోసారి వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఇంకోసారి నాయకత్వంలోకి వచ్చి మళ్ళీ ద్వేష మన రాష్ట్రాన్ని కానీ 2 రాష్ట్రాలని కానీ మళ్ళీ దేశాన్ని కానీ ధ్వంసం చేస్తారని ఇక్కడ బాధ నాకు ఎక్కడ చాలా ఉంది. ఎందుకంటే ప్రజలకి గుడ్ గవర్నెన్స్ మీద నమ్మకం పోదు. ఇంకా అవినీతితో నిండిపోయి దోపిడీ విధానాలతోనే రాజకీయాలు నడపాలి, వాళ్ళకే పట్టం కడతారంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతుంది. నాకు దానికోసం నేను పోరాటం చేయడానికి వచ్చాను. ఈ ఎన్నికల్లో ఇంకొకలాగం తారుమార్ రిజల్ట్ అయినా కానీ నేను వెనకడు వేసేవాడిని కాదు. ఇంకోసారి సాయుధ పోరాటం చేయడానికి కూడా సిద్ధపడిపోయేంత మానసిక స్థాయిలో నేను ఈ ఎన్నికల్లో నేను ముందుకొచ్చాను. అంతవరకు నిజంగా అలాంటి ఉద్యమాలు అలాంటి స్థాయిలో ప్రజా జీవితాలు అస్తవ్యస్తం కాకుండా కేవలం ఓటు ద్వారానే ఈ పరిస్థితులు మనకు అదుపులోకి వచ్చినాయి. ముందు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మంచి గవర్నెన్స్ సాధిస్తుంది. ప్రజలు ఏమైతే కోరుకున్నారో, క్లీన్ గవర్నెన్స్ ఎలా అయితే కోరుకున్నారో అవన్నీ సాధ్యపడతాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే మోడీ గారి నాయకత్వంలో భారతదేశం మరింత ముందుకెళ్తూ మరింత అభివృద్ధి సాధిస్తుంది. ఏ విధానాలైతే కాంగ్రెస్ విధానాలు ఏదైతే దోపిడీ చేసినాయో ఎస్సీజెడ్ల ద్వారా కానీ అలాగే వాళ్ళ కరప్షన్ కానీ, ర్యాంపెంట్ కరప్షన్ కానీ ఇవన్నీ మోడీ గారి నాయకత్వంలో క్లీన్ గవర్నెన్స్ వస్తే దేశానికి మంచి రోజులు వచ్చినాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే నేను ప్రజలందరూ ప్రతి ఒక్కరు నేను ఓట్లు అడిగినప్పుడు నేను ఒకటే ఒకటి అడిగాను, నేను అందరినీ మనస్ఫూర్తిగా ఓట్లు అడుగుతున్నాను. ఓట్లు ఇప్పుడు దాకా నేను ఎప్పుడు ఎవరికి అది కోరుకోలేదు. సినిమా నటుడుగా నా సినిమాలు చూడమని కూడా నేను ఎప్పుడు ముందుకు రాలా. కానీ ప్రజా జీవితం అస్తవ్యస్తంగా తయారవుతున్నప్పుడు, దేశ సమగ్రత దెబ్బతినేలాగా రాజకీయాలు నడుపుతున్నప్పుడు నాకు నిజంగా చాలా బాధ కలిగింది. అందుకు నేను ముందుకు వచ్చాను. ఈ రకంగా ఇలాంటి విజయం ఇంకా దేశ ప్రజలకి, ఇంకా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది, గుడ్ గవర్నెన్స్ మీద నమ్మకం ఉంది, నాయకుల మీద నమ్మకం పెట్టారు. ఎవరినైతే ఆదరించకూడదో వాళ్ళు దూరం పెట్టడం నాకు నిజంగా ఆనందం కలిగిస్తుంది. అలాగే ప్రత్యేకించి ఈ అవినీతితో నిండిపోయిన వ్యక్తులు కానీ ప్రతిపక్షంలో ఉన్నా కానీ రేపు పొద్దున వాళ్ళందరికీ నేను తెలియజెప్పేది ఏంటంటే, ఎంతకాలం దోచేసి అవినీతితో నిండిపోయి మనం ప్రజల్ని వంచలేం, వాళ్ళని మనసుల్లో స్థానం సంపాదించలేం. ఇప్పటికైనా ఆలస్యం కాదు. అలాంటి అవినీతికి దూరంగా ఉండండి. దయచేసి చేసిన తప్పులు సరిదిద్దుకుని మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను.
అలాగే చంద్రశేఖరరావు గారు కూడా నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ సాధనలో చాలా ఇబ్బందులు గురయ్యారు సీమాంధ్ర ప్రాంత ప్రజలు ముఖ్యంగా. ఇది దేశ సమగ్ర అది నేను ఉద్యమం కాబట్టి నేను దాని సంపూర్ణంగా అర్థం చేసుకున్నాను. ఎన్నిసార్లు తిట్టినా కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా కించపరిచినా కానీ నేను భరించాం, అందరూ భరించారు. ఇక మీద తెలంగాణ రాష్ట్రం విడిపోయింది కనుక ఇంక ఇంతటితోటి దీన్ని ఇలాంటి మాటలు సెటిలర్ అనే మాటలు కానీ సీమాంధ్రులు అని చెప్పి కించపరిచే మాటలు కానీ దయచేసి ఇంకా ఇక్కడితో దీనికి ఆఫ్ చేసేయాలని నేను చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇంక మీద కూడా ఇవి చేస్తే ఏమవుతుందంటే ఇది దేశ సమగ్రత భంగం కలుగుతుంది. అలాంటి పరిస్థితులు రానివ్వకుండా బాధ్యత గల స్థానంలో ఉన్నారు, ఈ రోజున అధికారంలోకి వచ్చారు. బాధ్యత గల స్థానంలో బాధ్యత గల నాయకత్వం చూడాలని నేను చంద్రశేఖరరావు గారి నుంచి కూడా నేను అదే ఆశిస్తున్నాను. ఇంకా నేను రాబోయే అధికారం చేపట్టబోతున్న తెలుగుదేశం పార్టీకి కానీ నాయకులకి కానీ చంద్రబాబు గారికి కానీ అలాగే మోడీ గారికి కానీ నేను మొన్నటి నుంచి చెప్పింది ఏంటంటే ముఖ్యంగా ఎస్సీజెడ్ల మీద కానీ అంటే ప్రజలకి ఎంత అవసరం ఎస్సీజెడ్ల మీద ఎంత అయితే అవసరం ఉంటుందో భూమి అంతే ఇవ్వండి, అంతకుమించి ఎక్కువ ఇవ్వద్దు. వ్యాన్ పిక్ భూముల్లాగా కానీ ఆ కృష్ణపట్నం రేవు మొత్తం తీరాన్ని మొత్తం ఒక్కళ్ళకి కొద్ది మందికి పంచిపెట్టేసేలాగా దోచేసేలాంటి విధానాలను స్వస్తి పలకండి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది దేశ అవసరాల కోసం ఎంతైతే అవసరమో దేశ మన రిసోర్సెస్ అంతే వాడని తప్ప ఇష్టరాజ్యంగా అందరికీ కట్టబెట్టకూడదు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేస్తున్నాను. పనిచేయడానికంటే నేనే నేను ఒక ఫ్యూ మంత్స్ లో నేను చెప్పాను, లాస్ట్ టైం కూడా చెప్పాను, ఫ్యూ మంత్స్ లో నేను పార్టీ నిర్మాణం సాగిస్తున్నాను. అలాగే ఎంత ఏ స్థాయిలో అయితే నాకు నేను ప్రజల్లోకి వెళ్తాను నెమ్మదిగా ప్రతి ఒక్కరికి నేను పార్టీ నిర్మాణం జరగాలి. ఆ విధంగా ఏ సమస్యలు అయితే లోకల్ సమస్యలు కానీ నియోజకవర్గ సమస్యలు కావచ్చు లేదంటే రాష్ట్ర స్థాయి సమస్యలు అవచ్చు రెండు ప్రాంతాల్లో అటు తెలంగాణలోను ఇటు సీమాంధ్రలోను రెండింటి నేను హ్యాండిల్ చేస్తాను. నేను అలా పదవుల కోసం అయితే నేను వేరే వ్యక్తిలో ఉండేవాడిని కదా, ఎన్ని అవసరం లేకుండా ముందే వచ్చేవాడిని కదా. నాకు లేదు అసలు అలాంటి డిస్కషన్స్ నేను రానివ్వలేదు, అలాంటి మనసు నాకు లేదు. ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారితో పొద్దున్నే మాట్లాడాను, ఒక 10:30-11 మధ్యలో మాట్లాడాను. అలాగే మోడీ గారి ఆఫీస్ నుంచి కూడా సమీపిస్తాను. అండ్ ఐ వాంటెడ్ టు బి వెరీ కన్స్ట్రక్ట్ అండి. ఇప్పుడు చాలా కనీసం నాకు కార్యవర్గం కూడా చాలా తక్కువ ఉంది, నేను మెల్లిగా నిర్మాణం సాగిస్తాను. ఒక ఫ్యూ డేస్ అయిన తర్వాత కానీ నేను చేయను. అలాగే కాదు, కాంగ్రెస్ అడ్గా దేశం ఇంకా లేదు, వాళ్ళ రూట్స్ ఎక్కడ పోతాయి ఇంకా చాలా ఉంటాయి. నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు బాధ్యత గల పౌరులాగా ఉండాలి, ముందు బాధ్యత గల లీడర్షిప్ ఉండాలి. అండ్ ఇంకొకళ్ళని మనం బ్లేమ్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు నేను అందరినీ చెప్పాను మీరు తప్పని చెప్పాను, ఇప్పుడు మేము రైట్ అని ప్రూవ్ చేసుకోవాలి. అంటే నా పాదయాత్ర చేయడం చాలా ఈజీ కానీ నన్ను నడవనిస్తారు లేదని అంటే నిజంగా నాకు అలాంటి పరిస్థితి వస్తే నేను ఖచ్చితంగా పాదయాత్ర చేయడం. నాకు అలాంటి పరిస్థితి నాకు అనిపించాలి, వెళ్ళాలని అనిపిస్తుంది ఖచ్చితంగా. చూశారు కదా నాకు ఆఫీస్ లేదు, అధికార ప్రతినిధులు ఎవరు లేరు, నేను అన్ని చేసుకోవాలి, కొంచెం మెల్లిమెల్లిగా చేసుకుంటాను. ఎందుకంటే నాకు ప్రజలు ఉన్నారు, నా నమ్మకస్తులు ఉన్నారు, కానీ ఇంకా దాన్ని పొలిటికల్ గా చాలా బలంగా చేయాలంటే కొంచెం టైం పడుతుంది. అంటే నాకు అంత స్థాయి లేదు, ఫస్ట్ నిర్మాణాత్మకంగా పోషించే స్థాయి ఇంకా నాకు రాలేదు. ఎందుకంటే నాకు నిజంగా నేను ఒక్కడిని ప్రస్తుతానికి ముఖ్యంగా ఉన్నారు కానీ వీళ్ళందరినీ ఒక నేను 1 or 2 years తర్వాత నేను ఆ మాట సమాధానం చెప్తాను. ఖచ్చితంగా పోటీ చేస్తాను. అంటే నేను ముందు సమస్యల్ని హైలైట్ చేద్దాం అనుకున్నాను. ఏ సమస్యలు అయితే ప్రజల్లో అంటే పాలకుల దృష్టికి రాలేదు లాస్ట్ గత 10 సంవత్సరాలుగా, ఆ సమస్యలు నేను వారి దృష్టికి తీసుకెళ్తాం. అటు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కానీ అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి చంద్రశేఖరరావు గారి దృష్టికి కానీ ఏ సమస్యలు అయితే నిర్లక్ష్యం కాబట్టి, ఉదాహరణకి ఆదిలాబాద్ లో విపరీతమైన నీటి ఎద్దడి ఉంటుంది గిరిజనకి తాండవం, అది నేను ప్రత్యక్షంగా నేను అనుభవించాను, నేను చూశాను. అలాంటి సమస్యలు వాళ్ళు తీసుకెళ్లి ముఖ్యంగా
అవి పరిష్కరించాల్సిన అవసరం. అంటే నేను అంటే ప్రస్తుతానికి నేను అంత కన్స్ట్రక్టివ్ ఏం చెప్పలేకపోతున్నాను. అంటే నాకున్న ఆలోచన ఏంటంటే ప్రస్తుతానికి ఎస్సీజెడ్ లో ఎంత అయితే అవసరం ఉందో అంతే భూమి ఇవ్వాలి. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఏదన్నా మిస్ అప్రోప్రియేషన్ ఏదంటే ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితి. గత లాస్ట్ 10 ఇయర్స్ లో ఏవైతే అలాట్ చేశారో, ఎంత ఎస్సీజెడ్ లు ఏ పర్పస్ గా అయితే తీసుకున్నారో, ల్యాండ్ యూటిలిటీ లేనప్పుడు వాటిని తిరిగి గవర్నమెంట్ ఎక్వైర్ చేసి తిరిగి ఇచ్చే విధంగా ఉండాలని నేను నిజంగా చెప్తాను. ఒక ఓటు కూడా ఉందా, నేను ఉందా లేదా నేను దాని గురించి ఆలోచించాను. నా పని ఏంటంటే నేను నిజంగా దేశక్షేమం కోరుకున్నాను. సమాజం విచ్ఛిన్నం అయిపోతుందని బాధ ఉంది. దాంట్లో బాగా నేను చేశాను తప్ప నా వల్ల ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, గెలుస్తారా గెలవరా అనే కంటే కూడా ముందు నా వంతు మాటగా నేను రావాలి బయటికి అని అనుకున్నాను. అంతే అంటే నాకు నేను ఇంట్రెస్ట్ స్టేట్ ఆఫ్ ద కంట్రీ ఒక పదవి తీసుకోవడం అనేది ఫస్ట్ నాకు అంత అనుభవం లేదు. అంటే నాకు కొంత ప్రజల్లో కొంత క్షేత్రస్థాయిలో పనిచేసిన తర్వాత కూడా అంటే నాకు పదవి అనేది ఎలాంటి బాధ్యత అదేదో నాకు ఎంజాయ్మెంట్ కాదు. అందుకే నేను పదవులు తీసుకోవడానికి నేను ఇప్పుడు అసలు ఆ స్థాయిలో నాకు ఆలోచన లేదు. నాకు ఉన్నదల్లా అది బాధ్యత తీసుకోవడానికి నేను వెనకండి, కానీ ఆ బాధ్యత తీసుకోవడానికి నేను దాన్ని న్యాయం చేయగలగాలి. అలాంటి న్యాయం చేయగలిగే పరిస్థితులు ఉంటేనే నేను తీసుకుంటాను. ప్రస్తుతానికి నాకు వేరే విధంగా ఆదాయం లేదు. నేను చాలా మంది లాగా రాజకీయాల మీద డబ్బులు సంపాదించాను కాబట్టి నా సినిమా లేదు ప్రస్తుతానికి. విశాఖ ప్రజలు విజయమని అంటే ఇది ఒక సమిష్టి. నేనేమంటానంటే ఇది ఒక చినుకు చినుకు కలిసి సముద్రం అయినట్టుగా అందరూ కలిసే తప్ప ఇది ఒక్కడిదని నేను నాదని నేను చెప్పడం నేను ఇష్టపడాను. ఖచ్చితంగా బాధ పెట్టాను, దాని అందులో అనుమానం నాకు బాధ ఉంది. కానీ ఒకసారి దేశక్షేమం ముఖ్యం కాదు, కుటుంబ క్షేమం కాదు. ఆయన ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, ఆయన హామీలు నెరవేరుస్తారు. ఫ్యూచర్ లో ప్రస్తుతం గవర్నమెంట్ లో నేను లేదు. సీమాంధ్ర నిర్మాణం చేపట్టాలి, క్యాపిటల్ ఇవన్నీ ఉండవు. చాలా అంటే చాలా మిస్ అప్రోప్రియేషన్ జరిగింది రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్ అన్ని. నాకు మెయిన్ వాటి మీద దృష్టి ఉంది. మోడీ గారిని అసలు అంటే నాకు ఎలా ఉంటుందండి, పని చేశాను నీకు అక్కడ అయిపోయింది, నాకు ఎవరిని కలవాలని నాకు అంటే నా పని ఏం చేశాను. నాకు ఇప్పుడు వెళ్ళి నాకు అర్జున్ ఫోటోలు తీయించుకోవాలి కానీ నేను అవన్నీ తినడానికి కాదు. కానీ నాకు బేసిక్ నాకు ఇప్పుడు అర్జున్ పక్కన కూర్చొని ఫోటోలు తీసుకొని చూసావా అన్న నాకు ఇష్టపోలేదు. అంటే నేను వాళ్ళు చేసిన తప్పులు అంటే ఇప్పటికైనా వాళ్ళ ఆలస్యం కాదు. వాళ్ళు అంటే కొన్ని రెండు పార్టీలు కొట్టుకుంటే ప్రజలు మేలు జరగాలి, కానీ అదే నా ముఖ్య నేను మాట్లాడుతుంది. వాళ్ళు ఓడిపోవడం అనేది నాకేం వ్యక్తిగతంగా నాకేం ఆనందమేం కాదు. కాకపోతే వాళ్ళు చేసిన తప్పులు ఇప్పుడైనా వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళ సంస్థాగతంగా వాళ్ళు ఏమేం చేశారు తప్పులు, వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రజల్లో వాళ్ళ వల్ల ఇబ్బందులు గురయ్యారని వాళ్ళు తెలుసుకుంటే ఇప్పటికైనా మంచిది. అంటే కాంగ్రెస్ పార్టీలో మరి అందరూ మా ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా తప్పదు. అంటే నేను అనేది వాళ్ళు అసలు అంటే ఎందుకు ఎవరైనా సరే డెవలప్మెంట్ అనేది అడ్డదిడ్డంగా ఒక పద్ధతి పాడు లేకుండా ఖచ్చితంగా ఒక తప్పులు జరుగుతాయి. అలాంటి తప్పులకి వాళ్ళు అంటే సాయుధ పోరాటం చేస్తున్న ఆ సంస్థలు కానీ వ్యక్తులు కానీ వాళ్ళ బాధలు ఏంటివని తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. అంటే ఎవరు కూడా తుపాకి పట్టుకొని అడవుల్లోకి వెళ్ళి యుద్ధం చేయడం అనేది ఎవరికి సంతోషకరమైనది కాదు. అలాంటి పరిస్థితులు సమాజంలో ఉన్నంతకాలం అలాంటి పరిస్థితులు ఉంటాయి. మరి దాన్ని ఎవరైతే అధికారులను కూర్చున్నారో వాళ్ళు కంపల్సరీ దాన్ని అడ్రస్ చేయాల్సింది.
అంటే ఇవన్నీ కారణం అవే కదా జరుగుతాయి. ఈ రోజు మనకి ఇన్ని పరిస్థితులకి అంటే నాకు 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 నచ్చలేదు అబ్బాయి ఆ రోజు చేసి అంటే నేను సినిమా ప్రెస్ మీట్ నేను రాను అసలు ఏదైనా వస్తే పొలిటికల్ ప్రెస్ మీట్ వచ్చాను ఇప్పుడు ఓ మై గాడ్ వస్తుంది మళ్ళీ చెప్పండి అంటే ఈ ఎన్నికల్లో ఓడిపోయిన క్యాండిడేట్స్ ఎవరన్నా జనసేనలో జాయిన్ అవ్వాలంటే ఆహ్వానిస్తారా లేకపోతే నూతన యువతకు ఛాన్స్ ఇస్తారా? అంటే నేను అంటే ఏ పార్టీకి అయినా మొత్తం కొత్త వాళ్ళతో పెట్టుకుని కాదు, కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి. ఆ రేషియో ఏదో పర్ఫెక్ట్ రేషియో పట్టుకోవాలి. అలా చెప్పి ఎవరు పెట్టాలి కాదు, నిజంగా ప్రజల పట్ల నిజంగా పని చేయగలరు అన్న వ్యక్తులు ఒకళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకోవడానికి సిద్ధంగా నేను ప్రత్యేకించి అలా ఆహ్వానించి, ఎందుకంటే నాకు అధికారం మీద లేదు, నాకు సిస్టమ్ గుడ్ గవర్నెన్స్ మీదే ఉంది తప్ప నాకు దాంట్లో భాగంగా నేను అధికారం ఎన్నికలు చూస్తాను తప్ప నాకు వ్యక్తిగతంగా వ్యక్తిగత బెనిఫిట్ కోసం నేను పాలిటిక్స్ ఇస్తాను. ఆర్గనైజేషన్ అవసరం నేను అనేది అదే చేస్తానంట దాని గురించి వెనక్కి వెళ్ళాలి అలా అనుకోవడానికి లేదండి. పాలిటిక్స్ లేదని మారచ్చు అంటే యాజ్ లాంగ్ అంటే నేను ఆ ఫ్లాప్ హిట్ అనేది నేను ఇట్స్ లైక్ డే అండ్ నైట్ నేను అట్లా చూడను. అంటే కాకపోతే ఏంటంటే నేను దాన్ని ప్రాసెస్లో మన వాల్యూస్ పోకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఓటమి గెలుపు ఓటములు అనేది కాదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందంటే నేను వాళ్ళని ఎలా చూస్తానంటే నిజంగా నిజాయితీగా వాళ్ళు ఫైట్ చేస్తుంటే నాకు చెప్పండి వాళ్ళు, కానీ వాళ్ళు చేసిన విధానం వాళ్ళు ఓటమి గుర్తు చేసిన వాళ్ళకి అందుకే అందుకు ఇబ్బంది లేదు. ఇది మా ఇంట్లో కంటే కూడా మీరు ఆ విధంగా చూడండి. రాజకీయాలు నా ఇంట్లో సొత్తు కాదు, నా జేబులో సొత్తు కాదు. కూర్చోబెట్టి నేను అందరికీ పంచడానికి నా జేబులు ఎక్కడ ఉంటుంది? నేను ఏదైనా రిక్వెస్ట్ చేయగలను తప్ప నాకు అంత మించి వ్యక్తిగతంగా నాకు నేనే వాడుకున్నాను. సిన్సియర్గా ఎవరైతే నేను హోల్ హార్టెడ్ చేస్తారో వాళ్ళని ప్రతి ఒక్కరు గుర్తిస్తారని నేను నమ్ముతున్నాను.